కౌలు ఇంతవరకు వెళ్ళా. ప్రభుత్వం దీని అంటే స్పందించాలి. వ్యవసాయ కూలీలకి ఇచ్చే పెన్షన్ పెంచుతామన్నారు, అది పెంచలేదు. కౌలు రైతులు కూడా కౌలు చెట్లు ఇంతవరకు ఇంతవరకు వీలేదంటే ఈ ప్రభుత్వం ఎంత ఇదిగా రాజధాని మీద అంత నిర్లక్ష్య వైఖరి ప్రకటిస్తుందో దీని మొత్తం గమనించి ఈ యొక్క మూమెంట్ ని మేము ఎస్సీలుగా మీరు చెప్పిన ప్రతి దానికి మూమెంట్ మేము వస్తాం. ఇక్కడ ప్రభుత్వం ఒక తప్పుడు మాట మాట్లాడుతుంది. ఒకే సామాజిక వర్గం ఉంది రాజధానిలో, ఆ సామాజిక వర్గం తప్ప వేరే సామాజిక వర్గం లేదు అనేది ఒక దుష్ప్రచారం చేసి రాష్ట్రమే రకరకాల ఆలోచన తీసుకొస్తుంది ప్రభుత్వం. ఈ యొక్క రాజధానిలో రాష్ట్రంలో ఎన్నైతే కులాలు ఉన్నాయో అన్ని కులాలు ఉన్నాయి రాజధానిలో, ప్రతి గ్రామంలో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చెప్పిందంటే ముఖ్యమంత్రి గారు మీ సామాజిక వర్గం లేదనుకుంటారేమో పంపించండి, మీ సామాజిక వర్గం కూడా ఇటు పెరమాకానే ఉండి చుట్టుపక్కల మొత్తం ఉండేరా మీ సామాజిక వర్గం, ప్రతి ఊర్లో కూడా రెడ్డి సామాజిక వర్గం కూడా ఉంది. దయచేసి ఈ యొక్క మీ సామాజిక వర్గం లేదనే ఉద్దేశంతో మీరు ఈ యొక్క రాజధాని నిర్లక్ష్యం అయితున్నారు. ప్రతి ఒక్క ఎస్సీలు ఉన్నారు, ఎస్సీలో మాదిక చౌదరీస్ కానివ్వండి, ఓసీలో బ్రాహ్మణ్స్ కానీ ప్రతి ఒక్క రెడ్డి సామాజిక వర్గం, అదేవిధంగా బీసీలు అన్ని కులాలు ఉండేది ఈ యొక్క రాజధానిలో, ముస్లింస్ కూడా ప్రతి ఒక్కరు కూడా రావాలి ఈ యొక్క సామాజిక వర్గం ఈ యొక్క రాజధాని. కాబట్టి మీరు ప్రభుత్వం వెంటనే మీరు ఏం నిర్ణయాలు తెప్పించుకోండి. ఏ సమాజ వర్గం అయితే చూడండి, రాష్ట్రంలో సమాజ వర్గం మొత్తం ఉన్నాయి ఇక్కడ. కాబట్టి వెంటనే అతని స్పందించి ముఖ్యమంత్రిగా స్పందించి రాజధాని గురించి స్పష్టమైన వైఖరి, అదేవిధంగా ఆర్థిక శాఖ కౌలు ఇంతవరకు వెళ్ళా. ప్రభుత్వం దీని అంటే స్పందించాలి. వ్యవసాయ కూలీలకి ఇచ్చే పెన్షన్ పెంచుతామన్నారు, అది పెంచలేదు. కౌలు రైతులు కూడా కౌలు చెట్లు ఇంతవరకు వీలేదంటే ఈ ప్రభుత్వం ఎంత ఇదిగా రాజధాని మీద అంత నిర్లక్ష్య వైఖరి ప్రకటిస్తుందో దీని మొత్తం గమనించి ఈ యొక్క మూమెంట్ ని మేము ఎస్సీలుగా మీరు చెప్పిన ప్రతి దానికి మూమెంట్ మేము వస్తాం. ఇక్కడ ప్రభుత్వం ఒక తప్పుడు మాట మాట్లాడుతుంది. ఒకే సామాజిక వర్గం ఉంది రాజధానిలో, ఆ సామాజిక వర్గం తప్ప వేరే సామాజిక వర్గం లేదు అనేది ఒక దుష్ప్రచారం చేసి రాష్ట్రమే రకరకాల ఆలోచన తీసుకొస్తుంది ప్రభుత్వం. ఈ యొక్క రాజధానిలో రాష్ట్రంలో ఎన్నైతే కులాలు ఉన్నాయో అన్ని కులాలు ఉన్నాయి రాజధానిలో, ప్రతి గ్రామంలో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చెప్పిందంటే ముఖ్యమంత్రి గారు మీ సామాజిక వర్గం లేదనుకుంటారేమో పంపించండి, మీ సామాజిక వర్గం కూడా ఇటు పెరమాకానే ఉండి చుట్టుపక్కల మొత్తం ఉండేరా మీ సామాజిక వర్గం, ప్రతి ఊర్లో కూడా రెడ్డి సామాజిక వర్గం కూడా ఉంది. దయచేసి ఈ యొక్క మీ సామాజిక వర్గం లేదనే ఉద్దేశంతో మీరు ఈ యొక్క రాజధాని నిర్లక్ష్యం వహించినట్టున్నారు. ప్రతి ఒక్క ఎస్సీలు ఉన్నారు, ఎస్సీలో మాదిక చౌదరీస్ కానివ్వండి, ఓసీలో బ్రాహ్మణ్స్ కానీ ప్రతి ఒక్క రెడ్డి సామాజిక వర్గం, అదేవిధంగా బీసీలు అన్ని కులాలు ఉండేది ఈ యొక్క రాజధానిలో, ముస్లింస్ కూడా ప్రతి ఒక్కరు కూడా రావాలి ఈ యొక్క సామాజిక వర్గం ఈ యొక్క రాజధానిలో. కాబట్టి మీరు ప్రభుత్వం వెంటనే మీరు ఏం నిర్ణయాలు తెప్పించుకోండి. ఏ సమాజ వర్గం అయితే చూడండి, రాష్ట్రంలో సమాజ వర్గం మొత్తం ఉన్నాయి ఇక్కడ. కాబట్టి వెంటనే అతని స్పందించి ముఖ్యమంత్రిగా స్పందించి రాజధాని గురించి స్పష్టమైన వైఖరి, అదేవిధంగా ఆర్థిక